నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వర్లు అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా కోటీశ్వర్లు అని ఒక్కసారి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ 10లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టులు అయితే వస్తూ ఉంటారు. అది చూసినప్పుడు మనకు కూడా అసలు మనం ఏ లెవెల్లో ఉన్నాము, నేను కోటీశ్వరులు అవ్వాలి అంటే నేను ఏ విధంగా చేస్తే ఆ లెవెల్కి వస్తాను అన్న థాట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాని గురించి ఒక్కసారి నేను నా పొజిషన్ ఏడున్నాను, ఆ దానికి ఎలా రీచ్ అవ్వాలి అన్నది ఎలా తెలుసుకోవచ్చు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. నిజంగా అందరి మనసులో అది వెంటాడుతూనే ఉంటుంది. డైలీ పొద్దున్న లేచి నేను ఈరోజు ఎక్కడ ఉన్నాను, నేను మొత్తం 140 కోట్ల జనాభాలో వేర్ ఐఎమ్ ఐ స్టాండింగ్, సో నేను నిలబడుంటే ఎక్కడ ఉంటాను, నేను కూర్చుంటే ఎక్కడ ఉంటాను, ఎన్ని కోట్లు సంపాదించాలి దానికోసం. ఈ అడిగిన ప్రశ్న ఇట్స్ లైక్ హాంటింగ్ ఎవ్రీబడి అనమాట, అందరి మైండ్లో అదే టెన్షన్. కానీ నిజంగా ఈ విషయం తెలుసుకోవాలండి, అందరూ తెలుసుకోవాలి. దానివల్ల ఏమవుతుందో అది కూడా చెప్తా. అసలు రీజన్ ఏంటి దానికి, అది తెలుసుకోవడానికి రీజన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలుసుకోవాలి అది చెప్తా. సో నా ఎవరైతే నెలకి, సంవత్సరానికి కాదండి, గమనించండి ఈ మాట, నెలకి ఎవరైతే పర్ మంత్ 3.7 లాక్స్ మినిమం సంపాదిస్తున్నారో, అది వ్యాపార ఆదాయమా లేదంటే వచ్చే మీ శాలరీ లైక్ అది ఆ భాగంగానా? సో 3.7 లాక్స్ మినిమం మీరు పర్ మంత్ సంపాదిస్తున్నారు అంటే మీరు ఇండియాలో టాప్ 1లో ఉన్నట్టు, టాప్ 1 పర్సంటేజ్లో ఉన్నట్టు. అంటే టాప్ 1 అంటే 140 క్రోర్స్ పాపులేషన్లో 1 crore 40 lakhs ఉన్న జనాభా లోపల ఉన్న వాళ్ళలో మీరు ఒకరు అవుతారు. 3.7 లాక్స్ పర్ మంత్ ఎర్న్ చేస్తే, ఇన్ కేస్ మీరు నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే టాప్ 3% ఆఫ్ ద పాపులేషన్, టోటల్ పాపులేషన్లో వస్తారు. అంటే దాదాపు 4 కోట్ల పైగా. ఓకేనా? నా మీరు ఒకవేళ నెలకి 65,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుంటే, సో మీరు క్యాల్కులేట్ చేయండి, నేను చెప్తున్నాను ఆ ఫిగరు, మీరు పాపులేషన్ ఇండియాలో ఉన్న టాప్ 5 పాపులేషన్లో వస్తారు. అంటే 5% అంటే ఎంతండి? 7 కోట్ల మంది. ఎందుకంటే 140 క్రోర్స్, 10% అవుతుంది 140, ఓకే 14 క్రోర్స్. సో ఇక్కడ మీకు 7 క్రోర్స్ పాపులేషన్లో నెలకి 65,000 రూపాయల చొప్పున ఎర్న్ చేస్తున్నట్టు. అంటే మీరు టాప్ 5 పాపులేషన్ వచ్చారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎవరైతే 25,000 రూపాయల చొప్పున నెలకి ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు టాప్ 10 ఆఫ్ ది పాపులేషన్ వస్తారు అన్నమాట. అంటే 14 కోట్ల మందిలో మీరు ఒకరు అవుతారు. ఓకేనా? నా అయితే ఇప్పుడు ఇది తెలుసుకున్నాము, నాకు కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది అండి, నేను కొంచెం తక్కువ ఎర్న్ చేస్తున్నాను కాబట్టి నేను టాప్ 5లో వస్తాను, టాప్ 10లో వస్తాను చిచ్చి అనుకుంటారు. కానీ మీరందరూ కూడా ఒక నిజాన్ని తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 8% ఉంది, అది 9% to 16% మధ్యలో వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. అదేంటంటే అంత పెద్ద బాంబ్ వేసారు, ఇది నిజమేనా, ఇది నిజం కాకపోవచ్చు, నమ్మాలా వద్దా అది మీ ఇష్టం. కానీ నిజం మాత్రం మీకు చెప్పబోతున్నాను, బికాస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గోయింగ్ టు రైజ్ లైక్ ఎనీథింగ్. మీరు ఈరోజే చూసుకోండి, స్కూల్ ఎడ్యుకేషనల్ ఫీజు కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, ఏది ఏం చేయాలన్నా కానీ ఒకరోజు అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 50 రూపాయలు నెల ఫీజు ఉన్న స్కూల్ ఫీజు కాస్త ఈరోజు 50,000 నెలకైపోయింది. అంటే ఎన్ని టైమ్స్ గ్రో అయిందండి ఇన్ఫ్లేషన్ అక్కడ, మీరు ఇమాజిన్ చేయలేరు. అలాంటి ఇమాజినేషన్ కైండ్కి టైం వేస్ట్ చేసుకోకండి, నేను ఒకటే మాట చెప్తాను, ఫాలో అవ్వండి. ఏం చేయాలి అంటే మీరు ఒకవేళ 25,000 రూపీస్ టాప్ 10 పర్సంటేజ్ పాపులేషన్లో వస్తున్నారు అంటే, మీరు ఈరోజు 25,000 లేదా రేపు నెక్స్ట్ ఇయర్లో 30,000 సంపాదించినా కానీ మీరు టాప్ 20% పాపులేషన్కి వెళ్ళిపోతారు. అంటే దాదాపు 14 క్రోర్స్ కాదండి, 28 క్రోర్స్ పాపులేషన్లోకి వెళ్ళిపోతారు. అంటే మీరు ఇగో మీ స్టేటస్ అనేది దిగజారుతుంది అనమాట. మీకు అర్థమైందా? యుల్ ఫైనలీ ఎండ్ అప్ వన్ డే అట్ ద 140th crore పాపులేషన్లో. అది చాలా దారుణము. సో దీనికి చేయాల్సిందల్లా ఈరోజు నుంచే మీరు ప్లానింగ్ చేసేసి, మీరు అసెస్మెంట్ ఒకవేళ చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డ్రాస్టికల్లీ ఎవ్రీ డే కాదండి, ఎవ్రీ మినిట్ పెరుగుతుంది ఇన్ఫ్లేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు మీరు సంపాదించిన జీతం కాస్త మీకు నెక్స్ట్ మంత్ కూడా సరిపోదు, నెక్స్ట్ సంవత్సరం కాదు నెక్స్ట్ మంత్ కూడా సరిపోదు. కాబట్టి మీరు టాప్ 1కి కాకుండా కానీ కనీసం టాప్ 5 లేదా టాప్ 3% మీరు రావాలి అనుకుంటే ఏం చేయాలి, దానికోసం డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు క్లాస్లో ట్రైనింగ్ ఇస్తాను. ఆ దాని ప్రకారంగానే మీరు ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆర్ మేబీ యాజ్ అ బిజినెస్ పర్సన్ డెఫినెట్గా. నౌ
టాప్ 10% నుంచి అసలు టాప్ 5% లేదా టాప్ 3% వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సరే, మీరు చెప్పారు మేము ఇంకా కొన్ని నెలల్లో మేము టాప్ 20కి వెళ్ళిపోతాను లేదా 30కి వెళ్ళిపోతాను, అలా నేను వెళ్ళదలుచుకోలేదు, నా ఆదాయాన్ని నేను పెంచుకోవాలి, నా స్టేటస్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ఏం చేయాలి? సి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ అ యూనో ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు గోల్డ్ ఉందండి, బంగారం, బంగారం ఎందుకోసం అని చెప్పేసి 62,000 నుంచి 65,000 మధ్యలో ఉందంటారు ఈ రోజున? బికాస్ ఆఫ్ ఇట్స్ స్కేర్సిటీ. అది ఎంతైతే బంగారం మీకు యూనో మైన్స్లో నుంచి తక్కువగా బయటకు వస్తుందో అంత దాని డిమాండ్ అనేది పెరుగుతుంది, అంత దాని వాల్యూ అనేది పెరుగుతుంది. సో మీరేం చేయాలి అంటే సింపుల్గా చెప్తాను, మీరు కూడా మీ మనసు బంగారం ఉంటే సరిపోదండి, మీ మైండ్లో ఆలోచనలు కూడా బంగారం లాంటి ఆలోచనలు ఉండాలి. అప్పుడే మీరు యూ కెన్ స్లోలీ క్రాప్ అప్ టు టాప్ 5 and టాప్ 3. దాంట్లో ఏం చేయాలి మీరు? సి, కొంతమంది 10th క్లాసెస్ చదువుతారు, కొంతమంది ఇంటర్మీడియట్, కొంతమంది పెద్ద పెద్ద చదువు చదువుతారండి, కొంతమంది అయితే నిజంగా చాలా పెద్ద చదువు చదివిన తర్వాత కూడా నేను విన్నాను నిజంగా లైక్ ఎంఏ బీటెక్ అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న 15,000 రూపాయలు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పారు. అంటే అంత పెద్ద చదువులు చదివేసి అన్ని లక్షల రూపాయలు ధార పోసేసి మీరు జస్ట్ 15,000 రూపీస్ శాలరీకి మీరు వర్క్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఉన్నట్టండి మనము? సో మీరు ఏం చేయాలి అక్కడ? యూ నీడ్ టు కన్వర్ట్ యువర్ థాట్స్ ఇన్ అ స్మార్ట్ మేనర్. కొంచెం అందరి దగ్గర దేవుడు ఆ తెలివి అనేది ఇస్తాడు, మీరు కొంచెం ఆ తెలివి వాడండి, డెఫినెట్లీ యూ విల్ బికమ్ ద టాప్ 5%. అందుకే నేను చెప్పాను దీనికి ఒక ఎపిసోడ్ సరిపోదండి, 1 full day క్లాస్ ఉంటుంది. సో దయచేసి మీరు మీ నిర్ణయం మీరు తీసుకొని త్వరగా కన్సల్ట్ చేయమని చెప్తారు. బిజినెస్ పరంగా లోన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఒక్కటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, అది ఆన్ ద 21st of January రోజున. ఎస్, ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు ఎలా తీర్చుకోవాలి అంటే జనరల్గా వాళ్ళు ఏం చెప్తారంటే సరే నాకు వస్తున్న మంత్లీ ఇన్కమ్ అనేది ఉందండి, దాని వల్లనే నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా లేదు, నేను ఇంకొక లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఒక్కటే మైండ్లో ఎప్పుడు ఉంటుందండి. కానీ మీరు ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, కొత్త అప్పులు కావాలి, కానీ ఇన్కమ్ మాత్రం పెంచుకోరు. ఎలా మనం సక్సెస్ఫుల్ అవుతామండి ఫైనాన్షియల్గా? సో నేనేం చెప్తానండి, మీకు అలాంటి ఐడియాస్ కోసమే గ్రోమో యాప్ తీసుకొచ్చింది, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. సింగిల్ 50 పైసా మీరు పెట్టుబడి పెట్టకుండా ఓన్లీ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్లో మీరు పూర్తి నాలెడ్జ్ తీసుకుంటే ఈ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి మీకు 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో కంపెనీ విల్ గివ్ యూ ది దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనమాట. అవునా, ఇది నిజమా? ఇది అసలు నేను నమ్మలేదు. సరే, నేను మీకు ప్రూఫ్ చూపిస్తా. ఐ హ్యావ్ ద ప్రూఫ్ విత్ మీ. లిటరల్గా ఇది గ్రోమో వాళ్ళది హోమ్ పేజ్ అండి. ఇందులో ఎక్కడైతే పైన టాప్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ నేను మీకు ఆ ఫిగర్ పైన నేను టచ్ చేసి చూపిస్తాను. 34,730 రూపీస్ ఇప్పటిదాకా గత 15 రోజుల్లో వచ్చింది నా అమౌంట్ అనమాట నా అకౌంట్లో. ఇప్పుడు ఇంకా నేను ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అంటే వాలెట్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి, 2,091 రూపీస్ చూపిస్తుంది. సో 2,000 రూపాయలు ఇంకా నాకు ఇన్స్టెంట్ కమిషన్స్ అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే మనం ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్మామనుకోండి, ఆర్ ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మామనుకోండి, దాని కమిషన్ మనకు నెక్స్ట్ మంత్ క్రెడిట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ తర్వాత. కానీ గ్రోమో యాప్లో అలా కాదండి, మీరు ఈ రోజు మీ ప్రింట్ సేల్ చేశారనుకోండి మీకు ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 24 to 48 hours లోపల మీకు టోటల్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది, మీకు వచ్చే కమిషన్ అనమాట. సో ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానే కాదు, ఇది ఏంటంటే ఎవరు కూడా నయా పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఈ బిజినెస్లోకి రావచ్చు. ఇది ఎలా చేయాలి అంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ మాస్టర్ క్లాస్లో నేర్పించబడతాయి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష.